नमस्ते श्री सत्य न्यूज़ के स्वागत नेनु जयांबुल प्रजल समस्या परिष्कारमे लक्ष्यंगा मुंदुकु सागुतुन्नामनी वैसीपी रीजनल कोऑर्डिनेटर शासन सभ्युलु बालिनेनी श्रीनिवास रेड्डी अन्नारु गतंलो ए प्रभुत्वं ए मुख्यमंत्री चेयनि विधंगा संक्षेम पथकालु अंदिस्तू वैसीपी प्रभुत्वं परिपालन सागिस्तुंदन्नारु 31वा डिविजन परिधिलो तन्नीरु नागज्योति नागेश्वरावुलतो कलिसि गडप गडपकु मन प्रभुत्वं कार्यक्रमानि निर्वहिंचारु विजयनगर कालनी वड्डरवालपालम 4वा लैन नुंचि प्रारंभिंचारु ई डिविजनलो इप्पटिके 80 లక్షల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని బాలినేని అన్నారు. ప్రజలకు ఏమి అవసరమో అవి తెలుసుకొని వెంటనే చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా కాలువలు రోడ్లు తాగునీరు అక్కడక్కడ అడగటం జరుగుతుందని వెంటనే మందూరు చేయడం జరిగిందని తెలియజేశారు. గడప గడపకు తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని 2024 ఎన్నికల్లో 150 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని బాలినేని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి డివిజన్ అధ్యక్షుడు స్వరూప్ తన్నీరు నాగేశ్వరరావు గుంజి ఏడుకొండలు మిట్నసల మధు బండారు మల్లికార్జున రామకృష్ణ రాజీవ్ కుమార్ రమేష్ శ్రీను కిషోర్ వెంకటేశ్వర్లు రత్తయ్య సాయి కుమార్ మొవ్వ విసు జిల్లా నాయకులు కటారి శంకర్ గంట రామనాయుడు అక్కిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గోలి తిరుపతిరావు భూమినేని మురళి పసుపులేటి శ్రీను కార్పొరేటర్లు తాడి కృష్ణలత ఆదిపూడి గిరిజా శంకర్ శాండిల్య ఈతర వెంకట సురేష్ బాబు మహిళా నాయకురాలు తమ్మినేని మాధవి తుము పద్మ బడుగు ఇందిర బొప్పరాజు జ్యోతి జిల్లెలమూడి రమాదేవి మరియమ్మ స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఆలోచించండి ఆంధ్రులారా మంచి చెడులేవో నిండు మనసారా విజ్ఞతతో ఆలోచించి ముందడుగేయండి మనసుంటే మంచిని చూసి మద్దతునివ్వండి ఆలోచించండి ఆంధ్రులారా మంచి చెడులేవో నిండు మనసారా అల్లాడి విశ్వం మొత్తం దెబ్బతిని కరువే తాండవమాడింది సామాన్యుని చేరి పేదల క్షేమమే ముఖ్యమని భారం అయినా తప్పదని జగనన్నే పంచెనుగా నవరత్నాలని జగనే నిలిచెనని ఓ అక్కలారా ఆలోచించండి కూలి నాలి బ్రతుకులలో వెలుగే నింపెనని ఆలోచించండి ఆంధ్రులారా మంచి చెడులే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పథకాలు మరి డివిజన్లో చాలా మందికి వచ్చినాయి. మరి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేము ఎవరికైతే తప్పకుండా మేము జగన్కి ఓటేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారి పాలన మరి ఈ రకరకాలుగా మీడియా వాళ్ళు సృష్టించే కార్యక్రమం ఎంత సృష్టించుకున్నా కూడా ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఈరోజు ఉన్నాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది. మరి గడప గడప తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తామని చెప్పి జగన్ గారికి ఓటేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి స్థానిక వాలంటీర్లు కానీ మరి మొత్తం కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ డివిజన్లో పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా మంచి మెజార్టీ గతంలో కంటే ఎక్కువ మెజార్టీ మరి ఒంగోలు నియోజకవర్గంలో వస్తుందని కూడా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా కాలువలు రోడ్లు కొన్ని దగ్గర మరి వస్తూ ఉన్నాయి. అది ప్రాబ్లం ఇక్కడ రెక్టిఫై చేసుకుంటా పోతూ ఉన్నాం.
మరి ఇప్పటికే 80 లక్షల వర్కులు చేయడం జరిగింది ఈ డివిజన్ లో ఇంకా కూడా ఏయేతే పనులు ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా డివిజనల్ సంబంధించినటువంటి రోడ్లు డ్రైన్స్ ముఖ్యంగా మంచినీటి సమస్య ఈ మూడు కూడా తీర్చేదానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేసుకుంటాం అంటే ప్రభుత్వము మధ్యలో మీడియేటర్స్ లేకుండా ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే అర్హులో వాళ్ళందర్నీ యొక్క వాళ్ళందర్నీ మరి వాలంటీర్లు వెతికి చూపిస్తుంటే మరి జగనన్న అందరికీ డబ్బులు వస్తుంటే మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఈవిడ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారండి గత ప్రభుత్వంలో తెలుసు మనకి మరి జన్మభూమి కమిటీలు కానివ్వండి ఇంకా మధ్య మధ్యలో రకరకాల కమిటీలు వేసి వాళ్ళ ద్వారాగానే వెళ్ళి ఎన్ని రకాల అవకతవకలు జరిగినాయో ప్రజలకి అందరి డబ్బులు కూడా అందకుండా మరి ఎలా ఇబ్బంది పడ్డారు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజున అలాంటిది ఏమీ లేకుండా ప్రతి విషయంలోనూ కూడా నేనున్నానని జగనన్న గారు చెప్పడము అలాగే దాని అనుగుణంగానే మరి వారు చేయడము ఇక్కడ మా ముఖ్యంగా మా ఒంగోలు విషయానికి వచ్చినట్లయితేనండి ప్రతి ఇక్కడ చూసారా అంతా కూడా ఎన్ని రక ఎంతమంది ప్రజలు వచ్చి మరి ఆయనకి నిరాజనాలు పలుకుతున్నారు ప్రతి ఇంటికి కూడా మరి నిరాజనలు పలుకుతూ హారతులు పడుతూ గంజాయి మద్యం పొగాకు వంటి మాదక ద్రవ్యాలను పాఠశాలలు కళాశాలల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటి కట్టడికి చర్యలు తీసుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి విద్యాలయాల్లో అవగాహన పోస్టర్లను అతికించడంతో పాటు వాటిని నోటీసు బోర్డులో కూడా ఉంచాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు పిల్లల్లో మత్తు పదార్థాల వినియోగ నివారణ వాటి సరఫరా కట్టడి అనే అంశంపై ప్రకాశం భవనంలోని ఛాంబర్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు మాదక ద్రవ్యాలు సరఫరా చేసే అవకాశం ఉన్న సమీపంలోని బడ్డీ దుకాణాలు రిక్షా బండ్లపై నిఘా పెట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 21 సంవత్సరాల లోపు వారికి విక్రయించరాదని సూచించారు సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బి పద్మావతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ధనలక్ష్మి డిఎంఎన్ హెచ్ఓ రాజ్యలక్ష్మి జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు వినకుండా చేస్తున్నారనేది నాకు రీసెంట్గా నిన్న కూడా ఫోన్స్ వచ్చాయి ఈ మధ్య ఏవేవో అలవాట్లు చేస్తున్నారు పిల్లలు మా పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పేసి కూడా తల్లులు కొంతమంది ఫోన్ చేస్తున్నారు మరి మనకు ఈ ఇప్పుడు జిల్లాలో దీని గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరము ఈ ప్రివలెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీస్ ఎన్ఆర్ఐ ఈ అట్లాంటి టైంలో ఈ గుంటూరు అండ్ అరౌండ్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుందని కోసం మాకు కండక్ట్ చేశాం ఎనివే ఈ దీంట్లో జాయింట్ యాక్షన్ యాక్షన్ ప్లాన్ ఒకటి డిస్ట్రిక్ట్ ప్రిపేర్ చేయాలి సో దానికి వేరే స్టేక్ హోల్డర్స్ ఉన్నారు స్టేక్ హోల్డర్స్లో పాస్ చేశారు సార్ దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఏంటంటే వన్ సైడ్ అవేర్నెస్ క్యాంప్స్ త్రూ ఫ్లెక్సీస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో లేకపోతే ఇంపార్టెంట్ మిషన్స్లో ఈ ఫ్లెక్సీస్ దానివల్ల ఏంటి అంటే నెక్స్ట్ హెల్త్ మీద ఏ విధంగా ప్రభావం చూపడుతుంది ఏంటి అనేసి ప్రజలకి కానీ పిల్లలకి కానీ స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం కోసం ఫ్లెక్సీస్ ఏర్పాటు చేస్తున్నాం సార్ అలాగే షార్ట్ వీడియోస్ కూడా నిన్న ఒకటి తయారు చేశాం సార్ నేను జస్ట్ 1 మినిట్ది నేను ఫార్వర్డ్ చేస్తాను సార్ ఇదే కాకుండా సార్ ఈ మనం గాంజా కేసెస్ ఇవన్నీ పట్టుకునేటప్పుడు రిజిస్టర్ చేసేటప్పుడు ఎక్యూజ్నే కాకుండా ఎండ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం సార్ ఈ ఎండ్ కన్స్యూమర్స్ని ఒక విక్టిమ్గా మనం ఫస్ట్ చేద్దాం ఫస్ట్ వాళ్ళని ఎక్యూజ్డ్గా కాకుండా అనేసి వాళ్ళకి ఒక సెపరేట్ పేరెంట్స్తో కౌన్సిలింగ్ అనేసి కండక్ట్ చేస్తాం సార్ రీసెంట్గా కూడా ఒక ఒంగోలులో ఒక అరౌండ్ 22 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ ఎండ్ కన్స్యూమర్స్ సార్ అది ఓన్లీ మనకంటే ఈ టెక్నికల్ దీని ద్వారా వచ్చిన శాంపుల్ సర్వే అంటే యూ విల్ టేక్అప్ అ క్వశ్చనర్ ఓకే యూ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా వాళ్ళ సందర్ దగ్గర స్కూల్ స్టూడెంట్స్ అందరి దగ్గర కాలేజ్ స్టూడెంట్స్ అందరి దగ్గర టేక్ సమ్ శాంపుల్ అండ్ స్టార్ట్ ఆస్కింగ్ అబౌట్ గాంజా ఓకే వాళ్ళు అండ్ యూ సే దట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్స్ మీ గురించిన ఇన్ఫర్మేషన్స్ ఏం చెప్పము చేస్తారు కదా ఎన్జిఓస్ అట్లా ఒక 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 శాంపుల్ సర్వే చేయండి సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ప్రివలెన్స్ హూ ఆర్ వల్నరబుల్
ఏమీ డేటా కాకుండా ఓన్లీ వీ కెనాట్ ఐ మీన్ ఐడెంటిఫై పీపుల్ హూ వీ నో యాజ్ విక్టిమ్స్ మేబీ మెనీ ఇన్యూమరబుల్ మెంబర్స్ ఉంటారు దీంట్లో సో జస్ట్ అండర్స్టాండ్ విచ్ ఆర్ ఏజ్ గ్రూప్స్ ఆర్ వల్నరబుల్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ ఏ ఏజ్ గ్రూప్ స్కూల్స్లో ఉన్న వాళ్ళ కాలేజీలో ఉన్న వాళ్ళ అర్బన్లో ఉన్న వాళ్ళ రూరల్లో ఉన్న వాళ్ళ ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళ అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళ పెళ్లూరులోని శ్రీ గురునాథేశ్వర సమేత శ్రీ జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠం 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, దశ మహావిద్యాహోమం, చతుర్వేద పారాయణ, మూలమంత్ర హోమంలు జరిపించారు. సువాసినులచే నిర్వహించిన లలిత సహస్రనామ పారాయణలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద స్వామి ఆధ్వర్యంలో తీర్థప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో మడనూరు మల్లికార్జున గురుకుల్, దర్భ శశిధర్ శర్మ, సందెపూడి శ్రీరామ్ శర్మ, వేద పండితులు మండాది శ్రీనివాస అవధాని, లక్ష్మీనారాయణ, కోటిరెడ్డి, దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల సమస్యలను తెలుసుకునేందుకు ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు జిల్లాలో పర్యటిస్తారని గిరిజన సంక్షేమ శాఖ అధికారి పి జగన్నాథరావు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుండి 9వ తేదీ వరకు గిద్దలూరు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల ప్రాంతాలలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలిపారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జగన్నాథరావు తెలిపారు. గిరిజనులు వారి సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 9వ తారీఖు వరకు గౌరవనీయులైన ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శ్రీ కుంభా రవిబాబు గారు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గిద్దలూరు మండలంలో, అలాగే డోర్నాల, ఎర్రగొండపాలెము, పుల్లల చెరువు, త్రిపురాంతకము ఈ మండలాల్లో గిరిజనులకు సంబంధించిన తాండాలు ఇవన్నీ విజిట్ చేస్తారు. విజిట్ చేసి గిరిజన సమస్యలను తెలుసుకుంటారు. తెలుసుకొని అక్కడ పరిష్కార మార్గాలు చూసి ఆయన తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న గిరిజన సోదరి సోదరులందరూ హాజరయ్యి
తమ తమ సమస్యలను చైర్మన్ గారి ముందు వివరించి తగిన ఆదేశాలు తగిన సహాయం అభ్యర్థించవలసిందిగా గిరిజన సోదర సోదరీమణులను కోరుకుంటున్నాను। దానికి సంబంధించి ఆ పర్యటనకు సంబంధించి కలెక్టర్ గారి ఆదేశ గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ పర్యటనకు ఏర్పాట్లన్నీ నేను గిరిజన సంక్షేమ శాఖ తరపున డిటిడబ్ల్యూగా నేను చేస్తున్నాను। జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి రాబోయే 15 సంవత్సరాలకు గాను ప్రణాళిక రచించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు సూచించారు। ప్రకాశం భవనంలోని ఛాంబర్లో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు। పెండింగ్ రాయితీ క్లెయిమ్లు 20వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు। నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిశ్రమల స్థాపన వైపు ప్రోత్సహించాలన్నారు। సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం మధుసూదన్ రెడ్డి, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎల్డీ యుగంధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు। సర్వీస్ కనెక్షన్స్ ఆధార్ అండ్ దర్ సర్వీస్ కనెక్షన్ నంబర్ ఆధార్ అండ్ పీరియడ్ ఈ మూడు డీసీ ఆధార్ కార్డు డీసీ పిట్స్ క్రైటీరియా సార్ డీసీ పిట్స్ డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇస్ ద క్రైటీరియా మ్యాండేట్ సార్ కమర్షియల్ ప్రొడక్షన్ డేట్ ఆఫ్ ఎప్పుడైతే డేట్ ఆఫ్ ఆధార్ అంటే వాళ్ళు డేటాబేస్ చూడాలని చెప్తున్నాను వాట్ ఎవర్ డేట్ మీరు రెఫరెన్స్ డేట్ ఫిక్స్ చేసి ఈ రోజు ఈ రోజు నుంచి చేయాలి అంతే కదా దట్ ఇస్ ద ప్రొసీజర్ బియాండ్ ఎస్ఎల్ఏలో మనం పెట్టుకొని ఉండి వాళ్ళు సబ్మిట్ చేయలేకపోతే నోబడీ బాదర్డ్ ఎవరు చేయదు బియాండ్ ఎస్ఎల్ఏ మీరు మీరు పని చేయలేదని అడుగుతారు నాకు బియాండ్ ఎస్ఎల్ఏ ఏమీ రాకూడదు బియాండ్ ఎస్ఎల్ఏ అప్రూవల్ కానీ బియాండ్ ఎస్ఎల్ఏ పెండెన్సీ కానీ రెండు ఉండకూడదు సో దాని ప్రకారం మేనేజ్ చేయండి అంతే పీసీబీ లేదు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ జీరో ఉంది ఓన్లీ మీ దగ్గర మాత్రమే పెండింగ్ పెట్టుకుని కూర్చున్నారు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఏమేమి టెక్నాలజీ మార్పులు జరుగుతున్నాయి ప్రజలకు అవసరాలు ఎలా తీర్చగలము మరియు ఈ నౌక రామాయపట్నం కేంద్రం దృష్టిలో పెట్టుకొని మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆలోచించి ఇవన్నీ కొత్త కొత్త పథకరచన చేయమని చెప్తూ దానికి ఒక సబ్ కమిటీని ఏమని తెలియజేసినారు మరియు జిల్లా పరిశ్రమ కేంద్రంలో పెండింగ్ ఉన్న సబ్సిడీ క్లెయిమ్లన్నీ త్వరితగతిన పూర్తి అయ్యేదానికి ఎలక్ట్రిసిటీ బోర్డు మరియు బ్యాంకర్లకి తగు సలహాలు ఇస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఫిబ్రవరి నెల 3వ వారం కల్లా ఈ పెండింగ్ రాయితీ క్లెయిమ్లన్నీ పూర్తిగా చేయించాలని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని చక్కటి అవగాహన మంచి అభివృద్ధికరమైన మహాత్మా గాంధీ వర్ధంతిని కుష్టి వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు అందరికీ అవగాహన కల్పించేలా పక్షోత్సవాలు చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు। ప్రకాశం భవనంలోని ఛాంబర్లో కుష్టిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు। గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించాలని అందుకు జిల్లా పంచాయతీ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు। పాఠశాలల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు। మిగిలిన శాఖలో అధికారులు కూడా కుష్టు నివారణలో భాగస్వాములై ప్రజల్లోని అనుమానాలను తొలగించాలన్నారు। సమావేశంలో డిఎంఎన్ హెచ్ రాజలక్ష్మి, జెడ్పి ఉప సీఈఓ హనుమంతరావు, డిఈఓ విజయభాస్కర్, వైద్య అధికారులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। అనంతరం అధికారులతో కలిసి ప్రతిజ్ఞతో పాటు అవగాహన నిమిత్తం ప్రచార గోడ పత్రాలను ఆవిష్కరించారు। మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ మైకోబాక్టీరియం లెప్రే ఓకే సో మై సే మైకోబాక్టీరియం yes sir so only thing is this inflammation is very period is very high sir it varies from 2 to 15 years sir even 15 years sir yes sir so actually we want to the nation wants to eliminate leprosy sir by adopting all these methods creating awareness creating community demands sir so more IAC activities will be done not only for this 50 days through the year as a female then he has to see or she has to arrange a male person to go and check yes sir ante kada so one is whenever our people go they have to give awareness and meer body any check cheyali check cheskoni patches adu unda leda
అండ్ యూ హ్యావ్ టు ఆల్సో గో విత్ సమ్ శాంపుల్ ఫోటోస్, ఇట్లాంటి ప్యాచెస్ ఉందా అని చూడాలి. అదర్వైజ్ అన్ని ప్యాచెస్ వాళ్ళు చెప్తారు అవును ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇట్లాంటి స్పెసిఫిక్ గా స్పష్టంగా ఎనీ స్పెసిఫిక్ ప్యాచెస్ ఉన్నాయా అండ్ యువర్ ఫీల్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కదా లాస్ ఆఫ్ సెన్సేషన్స్, సో అదన్నీ చెప్తే దెన్ ఐ థింక్ ఇట్ బి మోర్ ఎఫెక్టివ్ అంటున్నా. ఓకే, దీనికి సెపరేట్ పని చేస్తే జరగదమ్మా, అంత ఎఫెక్టివ్ కలిపేసేయండి. కలిపేస్తే వీ విల్ బి ఎన్ష్యూరింగ్ దట్ దే ఆర్ గోయింగ్ and they're doing also. Yes, and it is done by A&M, not even by us. Okay, will be more effective. Yes sir. Okay, so rendu combine chesi cheyadaniki airport cheyadamma alage sir, and it doesn't take much time kada maamuga BP check chesinappudu they will also ask amma meek ekkadram patches unnaya sensitive lot and easy sir tho pattu lagna kuda check cheyalani oka circular pettete and ela cheyali you have to check the first what is this and you have to show this and ask వాళ్ళకి పెట్టున్నాం సార్ ఈ సెల్ ఫోన్ నోటీస్ కూడా పెట్టేసాయి. The Damon Foundation of India, Nidhi sir, for our district. And we want to start the Sadhiri sir to Government General Hospital also. Okay. Thank you sir. On the juncture of Azadi Ka Amritsar, hereby declare that we will leave At the same time, we will not discriminate, and we will not allow others to do any type of discrimination with persons affected by leprosy. We individually and collectively. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నగరంలోని 32 డివిజన్ పరిధిలో నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ మేరకు డివిజన్లోని గద్దలగుంట 2వ సచివాలయంలో సచివాలయ సిబ్బందితో నగర మేయర్ గంగాడు సుజాత, కార్పొరేటర్ తాడి కృష్ణలతతో కలిసి ముందస్తు సమావేశాన్ని కమిషనర్ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఏ విధంగా సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలో వివరించారు. గడప గడపకు వెళ్లే సమయంలో ప్రతి ఇంట్లో వారికి వచ్చిన సంక్షేమ పథకాల బుక్లెట్లను ముందుగా అందించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు వచ్చిన వారి ఇళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లను, పథకాలు రాని వారి ఇళ్లను కూడా ఎమ్మెల్యే బాలినేని సందర్శిస్తారన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతి గడపను పలకరించే విధంగా వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, 32వ డివిజన్ నాయకులు ఓగిరాల వెంకట్రావు, గద్దలగుంట 2వ సచివాలయ ఆర్పీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క పనితీరుని అసెస్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు, పెద్దలు, మాజీ మంత్రి వర్గ శ్రీనివాస రెడ్డి గారు సహకారం తోటి అన్ని డివిజన్లు కూడా కార్యక్రమం చేస్తున్నాం. 13 అయిపోయింది, 14 డివిజన్ అవుతుంది. ఇంకా రీసెదరం కూడా ఎక్కువ ఉంది, అది 14 వందలు 15 వందలు 2000 వరకు కూడా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ కొడుకుల మీద కూతుర్ల మీద మార్చుకున్నారు, బాండ్ పేపర్ మీద మార్చుకొని నోటరీ చేయించుకున్నారు, అటువంటి వాళ్ళు కూడా ఇచ్చాం. అందరికీ డివిజన్ పరిధికి సంబంధించి మొత్తం 30 పెన్షన్ మిస్ అయితే అశోకరణ వాళ్ళు చెప్పండి, ఎందువల్ల మిస్ అయింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అది కూడా ఆలోచించండి. వాళ్ళకి ఖచ్చితంగా పేదలు అయితే తప్పనిసరి ఇవ్వాల్సింది, వాళ్ళకి ఎలా చేయాలి ఏంటనేది మీకు మేము సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందస్తుగా మాకు తీసుకోవాల్సి అనుకుంటున్నాం. ఎట్లా మానిటర్ చేస్తున్నారు, ఎట్లా తిరుగుతున్నారు ఏంటి అనేది ఆల్మోస్ట్ సెక్రటరీకి, వాలంటీర్స్ కి, అందరికి ఐడియా ఉంటుంది. సో మేము పక్కన తిరుగుతున్నా గానీ మల్బరీ తోటలలో తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని పట్టు పరిశ్రమ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుతం తోటలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అధిక వర్షపాతం వల్ల ఆకుపచ్చ తెగులు సంభవిస్తుందని తెలిపారు. దీనివల్ల ఆకులు రాలిపోయే అవకాశం ఉందన్నారు. కొత్తగా మల్బరీ సాగు చేసే రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు, మెళుకువలు పాటిస్తే మంచి నాణ్యమైన తోట నుండి అధిక దిగుబడి పొందవచ్చన్నారు. సమగ్ర యాజమాన్య వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటను తినటం ద్వారా పట్టు పురుగులు నాణ్యమైన దారాన్ని అందిస్తాయన్నారు. కనుక రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలతో పాటు ఎరువులు యాజమాన్యం చేపట్టాలని సూచించారు. నాణ్యమైన పట్టు భూమిని పండించడానికి దోహదం చేసేది ముఖ్యంగా మల్బరీ ఆకులు అనేవి చాలా ప్రధానమైనవి. ఈ ఆకులలో నాణ్యత వలన
పట్టుగూళ్ళ దిగుబడి పెరగడం అనేది జరుగుతుంది. మరి ఈ పట్టు పురుగులకు కావలసిన ఆహారమైనటువంటి ప్రధానమైన ఆహారమైనటువంటి మల్బరీ ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ మల్బరీ తోటలలో నాణ్యంగా పెంపొందించుకోవడాని కోసము మనం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు చాలా ప్రధానమైనవి. మనము రైతులు చేసే ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా మొదటిది మొక్క నాటిన దగ్గర నుంచి తిరిగి పంట పెట్టే వరకు తీసుకోవాల్సిన సస్యరక్షణలు అవన్నీ కూడా చాలా ముఖ్యం. మీలిబగ్ అనే కీటకం వలన వచ్చే ఈ టుక్రా వ్యాధిని కూడా నివారించడానికి కొన్ని భౌతికంగా నివారించడం కానీ రసాయనికంగా పద్ధతుల ద్వారా నివారించడం కానీ, మూడవది జీవ నియంత్రణ పద్ధతి వలన వీటిని నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు ఏవైతే తోటలను ఆశిస్తాయో మల్బరీ తోటలను. ట్రాయ్ అసందర్భ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆంధ్ర తెలంగాణ జాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎదురుగా ధర్నా చౌక్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ట్రాయ్ ఎగ్జిక్యూటివ్ బాడీలో కేబుల్కి సంబంధించిన వ్యక్తి లేకుండా, కేబుల్ మీద అవగాహన లేకుండా ట్రాయ్ తీసుకునే అసంబద్ధ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుందని ములుకుట్ల శ్రీరామచంద్రమూర్తి అన్నారు. సభలో ప్రకాశం జిల్లా తరఫున జాక్ ఈసీ మెంబర్ మూర్తి, దర్శి ఎంఎస్ఓ రమణ, చీరాల ఎంఎస్ఓ స్వామిరెడ్డి, ఒంగోలు ఆపరేటర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటపతి రాజు, తానికొండ సురేష్, రాంబాబు, చీరాల ఆపరేటర్ అసోసియేషన్ సాల్మన్ సెంటర్ కృష్ణ, ఈపురపాలెం శ్రీనివాస్, వేటపాలెం బాబు పాల్గొన్నారు. విపరీత పరిణామాలు ముందుకొస్తున్నాయి. ఈ పరిణామాల్ని మనం ఎదుర్కొనాలంటే ముఖ్యంగా ట్రాయ్లో మన కేబుల్కి సంబంధించిన ఎవరూ కూడా ట్రాయ్లో లేరు. ట్రాయ్లో ఉన్న మెంబర్స్లో మన కేబుల్ ఫీల్డ్కి, కేబుల్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే ఆ తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ నిర్ణయాలు జరుగుతాయి. ఒకటి, రెండు, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఏమన్నా ఏమీ లేదు, దాని మీద నియంత్రణ లేదు. మన కోరికల్ని నెరవేర్చాలి. గత 35 సంవత్సరాల నుంచి మనము సిసిపి దగ్గర మొదలుపెట్టుకొని ఓటీటీ ప్లాట్ఫామ్లు తెలంగాణ స్టేట్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి టారిఫ్ ఆర్డర్ 3, దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి. దీనివల్ల వినియోగదారులకు దగ్గర 40% భారం పడేటువంటి పరిస్థితి ఉంది. మీరైతే నడిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే మూలిగే నక్క మీద తాటుపాటు పడేట్టుంది. ఉన్నటువంటి వాటిని ఎదుర్కొనేటందుకు కేబుల్ ఆపరేటర్లు, ఓనర్లు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అటు వినియోగదారులతోటి పెరిగినటువంటి మీ యొక్క ఖర్చులతోటి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఈ ట్రాయ్ ఈ అవకాశం పెరిగేటువంటి అవకాశం కల్పించిన దాన్ని నేను పార్లమెంట్ సభ్యునిగా, బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఇవాళ ఉదయం చూసారో లేదో, ఇవాళ నేను వార్తలు వాస్తవాల్లో 7:30 గంటలకు ఉదయం నేను మాట్లాడాను టీ న్యూస్లో. మళ్ళీ కూడా మీరు చూడండి, ఏదైనా అవసరమైతే. నేను ఉదయం పుట్టినే దీన్ని ఖండించిన, మీకు సంఘీభావం కూడా ఉదయం పుట్టినే తెలిపినని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది వేలాది మంది జీవితాలతో కూడుకున్న సమస్య. ఇప్పటికే నిరుద్యోగంతో ఉండి ప్రభుత్వాలు మీకు ఎలాంటి బులెటిన్ విరామం. వ్యవసాయ ఉద్యానవన శాఖల హెచ్ఓలు, ఏడీలు వారి వారి పరిధిలోని మండలాలు గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో పర్యటించే విధంగా ముందస్తుగా టూర్ డైరీని తయారు చేసి ఆయా మండలాలు, సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల్లో ప్రకటించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. డైలువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా కొమరోలు మండలం పోతలపాడు నుండి సుదర్శన రెడ్డి అనే రైతు ఉద్యానవన శాఖ అధికారులు సలహాలు అందించడం లేదని, దీంతో తాము సాగు చేసిన పుచ్చ సాగుకు నష్టం వాటిల్లిందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కంభం ఉద్యానవన శాఖ అధికారి తన పరిధిలోని ఏ మండలంలో స్పందనలో పాల్గొన్నారో కలెక్టర్ ఆరా తీశారు. సంబంధిత హెచ్ఓ స్పందనలో అందుబాటులో లేరు.
ఉద్యానవన శాఖ అధికారి గోపీనాథ్కు సంబంధిత రైతులు కలిసి అతని సమస్యకు పరిష్కారం చూపేలా హెచ్ఓను పంపాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్ దినేష్ కుమార్ వ్యవసాయ ఉద్యానవన జిల్లా అధికారులకు ఏడీలు హెచ్ఓలు ఏ తేదీల్లో ఏ మండలాల్లో ఏ సచివాలయ పరిధిలో అందుబాటులో ఉంటారో ముందస్తు టూర్ తయారు చేసే విధంగా సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు ముందస్తు సమాచారం తెలియపరచడం జరుగుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారులు సచివాలయాలకు వెళ్లినప్పుడు విధిగా పరిశీలన చేయాలని ఆదేశించారు. వర్షం పడిందా ఏంటి? ఈ కొమరవల్లు ఎవరు ఉన్నారు? ఎనీ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారా కొమరవల్లు? రెస్పాండ్ అవ్వండి. గుడ్ మార్నింగ్ సార్, వస్తున్నారు సార్. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవ్రీ వీక్ వస్తారు సార్. ఇవాళ రాలేదు, కబుర్ చేసుకోవచ్చా? హార్టికల్చర్ ఆఫీసర్ ఎప్పుడైనా వస్తారా మీ మండలికి? లేదు సార్, ఆమె 4 మండలకు ఇన్ఛార్జ్ సార్. వేరే చోట అడిగి ఏ మండల హెడ్ క్వార్టర్స్? గిద్దలూరు హెచ్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. పట్టణ వాడల గిద్దలూరు కొమరవల్లు గిద్దలూరు హెడ్ క్వార్టర్స్ 3 వారుగా అలా రాలేదు. కొమరవల్లో ఎప్పుడు కూడా రాలేదు. వేరే టంగటూరు మ్యూట్ లో పెట్టుకోండి. ఎంపీడీ టంగటూరు కంబం. ఈ హార్టికల్చర్ ఆఫీసర్ ఎప్పుడైనా వచ్చారా మీ మండలంలో? ఎప్పుడైనా ఇది అటనాయారా ఈ స్పందన కార్యక్రమం? హార్టికల్చర్ ఆఫీసర్ ఎప్పుడు అంటున్నాయారా? అతను తహసీల్దార్ సార్, నేను సర్వేర్ అందరు క్యాంప్ వెళ్ళాను సార్. కోతల పాడు అతను ఇంటి ఎనికి కట్టుకున్నారు సార్. ముందు ప్లేస్ ఉంది, ఎనికి కట్టుకొని మిగిలిన ఇళ్ళన్నీ వర్షాలు చూసి తనకి ఎనికి ఉంది. వెనక్కి కట్టుకొని ముందు అతని ప్లేస్ ఉంది సార్. ఆ ప్లేస్ అక్కడ సరిపోతారు సార్. ఏమంటారు, దారి లేదు అంటున్నారు. వాళ్ళ ఇంటికి పొలాలకి వెళ్ళిన దారి లేదు అంటున్నారు. మీ దగ్గర సఫిషియంట్ దారి ఉంది అంటున్నారు బాబు సార్? అది కరెక్ట్గా లేదు సార్. ఇచ్చిన రస్తా ప్రకారం దారి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్రైడే, సెకండ్ ఫ్రైడే, థర్డ్ ఫ్రైడే అట్లా ఒక డిటర్మైన్డ్ డేట్ పెట్టించేయండి. వెళ్ళకపోతే సెకండ్ ఇన్ఫామ్ ఉందే, ఇప్పుడు రాలేదు, నేను ఇంకొక రోజు వస్తాను అట్లా. సో దట్ ప్రజలకి క్లారిటీ ఉండాలి. ఈ ఆఫీసర్ ఎప్పుడు ఏ సచివాలయం? ప్లీజ్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ యువర్ సచివాలయం. సో దట్ రైతులు ఏ రోజు ఇక్కడ బెత్త ఆఫీసర్ వస్తారని వాళ్ళు క్లారిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొమరవల్లు, గిద్దలూరు, కంబం, రాచర్ల ఇట్లా 4 మండలు 5-6 మండలు చూస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిద్దలూరు హార్టికల్చర్ ఆఫీసర్ ఈ 6 మండల్స్ నెలలో ఏ రోజు వెళ్తారు, ఏ రోజు విసిట్ చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్స్ క్లియర్గా మండల్ ఆఫీసర్స్లో అండ్ సచివాలయం అండ్ ఆర్బీకే 3లో కూడా. సీఎం కప్ ఫుట్బాల్ సెలక్షన్స్ ఏబిఎం కాలేజ్ మైదానంలో నిర్వహించారు. 60 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులను డిఆర్డిఏపిడి బాబురావు అభినందించారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె రోజర్ బిన్ని నిర్వహణలో సెలక్షన్ నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్స్ ఐ సతీష్, సిహెచ్ వెంకట్, సీనియర్ ప్లేయర్లు రాజేష్, ప్రదీప్, బాబురావు పాల్గొన్నారు. శాప్ లీగ్స్ శాప్కి సంబంధించిన సీఎం కప్ సెలక్షన్స్ ఈరోజు మన ఏబిఎం జూనియర్ కాలేజీలో జరుగుతుంది. ఈ ఓపెన్ కేటగిరీలో జరుగుతుంది. ఇది ఉన్న 13 జిల్లాల నుంచే మనకి స్టేట్ వైడ్ టోర్నమెంట్ జరిగింది. అది వచ్చి చిత్తూరులో సీఎం కప్ అని అన్ని గేమ్స్ పెడుతున్నారు. అలాగే మన ఫుట్బాల్ కూడా అక్కడ నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్లో జరిగే టోర్నమెంట్లో ఇక్కడికి వచ్చిన 60 మంది స్టూడెంట్స్లో నుంచి మేము 30 మందిని తీసి వాళ్ళ క్యాంప్ ఇచ్చి దాంట్లో నుంచి మళ్ళీ
18 మందిని తీసి టీం పంపిస్తాము. దానికి మొత్తము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఈ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న మేడం రాజేశ్వరి మేడం గారికి, అలాగే మా అసోసియేషన్ తరఫున మేము చేస్తున్నందుకు. మరి మనం ప్రకాశం జిల్లాలో పాత జిల్లా, మనకి 56 మండలాలు. ఈ మన డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి సీఎం కప్పు మనం టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఫోర్త్ ఇయర్ సీఎం కప్ కూడా మనకి నిర్వహించమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల మేరకు మనము మన పాత జిల్లా 56 మండలాలకు సంబంధించిన అన్ని టీములు కూడా అన్ని నియోజకవర్గాల్లో మనము ఆడించడం జరిగినది. ఇప్పుడు ఈ టీంలన్నీ కూడా మండలాల సెలెక్ట్ అయిన టీంలన్నీ కూడా మనకి మన జిల్లా హెడ్ క్వార్టర్ ఎందు ఈ ఇక్కడ మన టీంని వచ్చిన నియోజకవర్గం వచ్చిన టీంని ఇక్కడ మన జిల్లాలో ఆడించి మనం బెస్ట్ టీమ్స్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 23వ తేదీ నుంచి ఇప్పుడు 31వ తేదీ వరకు కూడా మనకి జరుగుతున్నాయి వివిధ క్రీడలు. ముఖ్యంగా మనకి 15-14 ఈవెంట్స్లో మనం కండక్ట్ చేయమన్నారు. అందులో వచ్చేసి అథ్లెటిక్స్తో పాటు అన్ని బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, షటిల్ బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, ఇలా మనకి 14-15 ఈవెంట్స్ మనం అన్నీ కూడా ఈవెంట్స్లో కూడా మనం ప్రతిభావంతుల్ని మనం గుర్తించి 66వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ సెలక్షన్స్ నిర్వహించారు. సెలక్షన్స్లో ప్రతిభా కళాశాల విద్యార్థులు 7 నేషనల్ కాంపిటీషన్కు సెలెక్ట్ అయిన సందర్భంగా ప్రతిభా కళాశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. తమ కళాశాలకు చెందిన 7 విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని ప్రతిభా కళాశాల ఈవో నల్లూరి జయప్రకాష్ నారాయణ అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాలెల సుబ్బారావు, జిల్లా కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్రావు, ప్రతిభా కళాశాల వైస్ చైర్మన్ సీతా రామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క కళాశాల తరపునటువంటి విద్యార్థులకి ప్రత్యేక అభినందనలు. అలాగే వాళ్ళు నిన్న స్టేట్ వైడ్ జరిగినటువంటి కాంపిటీషన్స్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించి నేషనల్కి ఎంపిక అవడం మా కళాశాలకు ఎంతో గర్వకారణం. గత 3 సంవత్సరాలుగా నల్లూరు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పరిచి ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క ట్రైనింగ్ తోటి స్కూల్ స్థాయి నుంచే మనం ఈరోజు కాలేజీ స్థాయి వరకు పిల్లకాయలు కూడా పూర్తిగా శిక్షణ పొంది జాతీయ స్థాయిలో రాణించడం కాలేజీకి ఎంతో గర్వకారణం. దీనికి సహకరించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కువగా దీంట్లో క్రియాశీలకమైనటువంటి విద్యార్థులే కాకుండా మోహన్ రావు గారి యొక్క కృషి ఫలితం ఎక్కువగా ఉందని చెప్పి మేము ఎక్కువగా భావిస్తున్నాం. అలాగే ఆ లేడీస్కి కూడా దీంట్లో ఎక్కువ మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మన దగ్గర బోత్ గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే ఇటువంటి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు రేపు మళ్ళా నేషనల్స్లో కూడా గోల్డ్ పతాకం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రత్యేక 7 ప్రతిభా కళాశాలకు సంబంధించిన విద్యార్థులు జాతీయ స్థాయికి స్కూల్ గేమ్స్కి ఎన్నికయ్యారు. వాళ్ళని ఇప్పుడు అభినందిస్తూ ప్రతిభా కాలేజీ సంస్థలో మన సిఇఓ గారు వాళ్ళ సంబంధించిన ప్రజాప్రతితోటి ఇవాళ ఈవిడ అభినందన సభ ఏర్పాటు జరిగింది. ఈరోజు అత్యంత చాలా ముఖ్యమైనది. స్కూల్ గేమ్స్కి జిల్లా తరఫున ఇంతమంది సెలెక్ట్ కావడం ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి. దానిలో ప్రతిభా కాలేజీకి సంబంధించి విద్యార్థులు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు 7 సెలెక్ట్ అయినందుకు మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి ఎంత అభినందిస్తున్నారంటే కాలేజీని కానీ ఒక నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఒక ఆల్ ఇండియా కోచ్, నాకు ఆశ్చర్యం అనిపించింది. పర్టికులర్గా ఈరోజు మరి అదే పనిగా ఫోన్ చేసి మేము అభినందిస్తున్నాము సార్, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం బాగా మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని మరొకసారి అభినందిస్తున్నామని తెలియజేశారు. ఇది ఈ ఈవెంట్ చేయటం అనేది
मन को चाला फिस्टेज इश्यू अयिंदी अंदर उचित ఒక రూపాయి ఎంట్రీ గాని ఏమీ తీసుకోలేదు అకామడేషన్ ఫుడ్ అన్ని మనం మన అసోసియేషన్ నుంచి స్టేట్ అసోసియేషన్ కొంత ప్రతిభా కాలేజీ అలానే మురళీకృష్ణ గారు రాఘవ గారు మన అసోసియేషన్లో ఉండేవాళ్ళు అంతా కలిసి మేము ఒక టీమ్ వర్క్గా దీన్ని సక్సెస్ఫుల్గా ఎలాంటి చిన్న కంప్లైంట్ కానీ ఎలాంటి చిన్న ఇంజూర్ కానీ జరగలేదు టోర్నమెంట్ మొత్తానికి అది ముందు గొప్ప విషయం జిల్లాలో పొగాకు వేలం ప్రారంభానికి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు నాయకులు అధికారులతో గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది మార్కెట్లో అన్ని రకాల పొగాకును వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేయడంతో మంచి ధరలు లభించాయి. లోగ్రేడ్ రకానికి సైతం 150 రూపాయలు దక్కింది. తద్వారా బ్యారన్కు 3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. కర్ణాటక సీజన్లో అత్యధిక వర్షాల కారణంగా పంట దిగుబడి సగానికి తగ్గింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర సీజన్కు మంచి గిరాకీ ఉంటుందన్న ఉద్దేశంతో జిల్లా రైతులు ఈ ఏడాది ఆరంభం నుంచే సాగు పెంచారు. ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిధిలో 57,744 హెక్టార్ల విస్తీర్ణంలో 86.82 మిల్లీ కిలోమీటర్ల పంట ఉత్పత్తి బోర్డు అనుమతిచ్చింది. 61,639 హెక్టార్లలో సాగు చేయగా 98.88 మిల్లీ కిలోమీటర్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2వ వారంలో మాండూసు తుఫాన్తో సుమారు 26,000 హెక్టార్లలో పంట దెబ్బతింది. పాక్షికంగా పంట నష్టపోయిన చోట మళ్లీ మొక్కలు వేయగా పూర్తిగా దెబ్బతిన్న చోట్ల ట్రాక్టర్తో దున్నేసి కొత్తగా సాగు చేశారు. రైతు సంక్షేమ నిధి నుంచి వడ్డీ లేని రుణం కింద కేవలం 10,000 అందజేశారు. బ్యాంకుల నుంచి అదనపు రుణం, పంటల రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టారు. యాతలు జాప్యం కావడం, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో సాగు పెరిగినా అందుకు తగ్గట్టు దిగుబడి రాదన్న ఆవేదన రైతుల్లో నెలకొంది. అద్దంకిలోని సచివాలయం 1 పరిధిలోని 2వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శాప్నెట్ చైర్మన్ బాచిని కృష్ణ చైతన్య నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరు గురించి ఆరా తీశారు. ప్రతి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల బుక్లెట్లను కృష్ణ చైతన్య అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు, మండలం కన్వీనర్, ఎంపీపీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం కొంచెం వెనకబెట్టు. పంపించారా? నేల మట్టం కష్టం నష్టం తెలిసి నోడే మహారాజా పదవులు కాదు ప్రజల గుండే నువ్వుకులు ఉండే ఆగోడో తండ్రికి తగ్గ ఈ బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.